దేశం మొత్తాన్ని కలుపుకు వెళ్తాను, అన్ని రాష్ట్రాలతో నేను మమేకం అవుతాను, పార్టీని విస్తరిస్తాను. ఏపీలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్. సో ఖమ్మం సభ ద్వారా ఒక గర్జనతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని మారు మోగించాలన్నది వాళ్ళ ఆలోచన. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారందరికీ కూడా నాకు నమస్కారాలండి. సార్ ఇప్పుడు టిఆర్ఎస్ అనేటటువంటి పార్టీని నడిపించేటటువంటి నాయకుడు ఒక ప్రాంతీయ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక ఉప ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఆయన ఆవిర్భవించి ప్రాంతీయ విద్వేషాలతోటి ఈ యొక్క రాష్ట్రాన్ని విడదీసినటువంటి ప్రముఖుల్లో ముఖ్యుడు, అతి కీలకమైనటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి ప్రాంతీయ ఉప ప్రాంతీయ తత్వాన్ని వదిలి మొత్తం యావత్తు భారతీయ తత్వాన్ని ఆయన స్వీకరించారనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఆ ప్రశ్న వస్తుందో అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క నెరేషన్, అతని యొక్క పరిస్థితి అన్నీ కూడా చర్చలోకి వస్తాయి. దీనికి మూడు రకాలైనటువంటి భావాలు ఉంటాయి. ఒకటి, తన యొక్క ఆలోచన విధానం ఎలా మారుతూ ఉంది. రెండు, పరిపాలనకు సంబంధించినటువంటి చతురుడా అంటే భారతదేశంలో విడదీయబడినటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా లోట్లో ఉంటే మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ ప్రామాణికంగా తీసుకోవడానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తి. ఈ విషయాలన్నీ కూడా ప్రజాబాహుళ్యంలోకి ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమాజంలో ఒక సందేశాన్ని పంపించినప్పుడు అతని యొక్క నేపథ్యము, అతని యొక్క ఆలోచన విధానము, అతని యొక్క పరిపాలన సామర్థ్యం ఇవన్నీ కూడా చేస్తే వస్తుంది. నరేంద్ర మోడీ సక్సెస్కి ఇతనికి సంబంధం ఏంటంటే, నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా అతను అక్కడ ఒక మార్క్ ఒకటి ప్రత్యేకంగా అతను ఏర్పాటు చేసుకుని తద్వారా తన ఒక రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇందాక తులసిరెడ్డి గారు ఒక రైట్ పాయింట్ రేస్ చేశారు. యాక్చువల్గా ఏర్పాటు చేయడానికి తులసి ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేస్తుంటే దాని యొక్క పరిస్థితులు భిన్నంగా ఉండి, దాని ముందు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే తన ఒక టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు, ఈ ఎన్నికతో అది బీఆర్ఎస్ కింద వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్లో చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అతని ప్రభావం అక్కడ ఏమాత్రం కూడా లేదు. రెండు, తను ఉపయోగించినటువంటి భాష, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ రోజుకి కూడా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాన్ని సమర్థించిన బీజేపీ పార్టీయే ఇక్కడ మేము ప్రజామద్దతు పొందలేని పరిస్థితిలో ఉన్నాం. 8.5 సంవత్సరాల పైబడి మేము ఇక్కడ పని దేశంలో రాజకీయాన్ని నడుపుతున్నా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకా కూడా ఇప్పటికీ కూడా మా పట్ల ఇంకా ఎంతో కొంత విముఖత భావన ఉంటానని మేము ఎంత చెప్పినా ఆ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో అది బాగా పరాకాష్ఠ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈయన ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టి నేను దేశాన్ని ఉద్ధరిస్తానంటే మిగిలిన ప్రాంతాలు తెలంగాణ సంఘ దేవుడు కాదు, ఆంధ్ర ప్రాంతంలో అతని యొక్క వ్యవహార శైలి కానీ, అతను ఏమన్నా అన్నదమ్ములు మరి పెద్దల ఒప్పందంతో జరిగినటువంటి విషయమా, ఆయన వాడినటువంటి భాష కానీ, అతను ఉపయోగించిన విధానం కానీ, పార్టీ అతని యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరు కానీ, ఈ రోజుకి మా యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఆస్తులు పంచడానికి సిద్ధంగా లేడు. మరొక పక్క నాగార్జున సాగర్ మీద వచ్చేటటువంటి కృష్ణా వాటర్ మీద ఈ రోజుకి కృష్ణా అంటే ఇవన్నీ క్లారిటీ ఇస్తారేమో కదండి. గతం వేరు కదా, రాజకీయాల్లో ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు, గతం వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. ఈయన అక్కడ బాగా వెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ మనసులను అందరినీ కూడా తినివైపు తిప్పుకోవాలి, ఓట్ బ్యాంక్ రూపంలో సాధించుకోవాలి, వాళ్ళతో మమేకం అవ్వాలి అంటే ఇలాంటివన్నీ కూడా తీరుస్తారేమోగా. ఏమో అసలు మీకు ఈరోజు ఇప్పుడు మీకు చెప్తాను కదా, మీకు నిన్న ఆఖరికి ఈరోజు టెన్త్ షెడ్యూల్ ప్రకారం మనకు రావాల్సినటువంటి ఆస్తులు వాటా చెప్తా కానీ, లేదా నీళ్లకు సంబంధించిన విషయం కానీ, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు మూడింటి మీద కదా ఆయన ప్రధానమైన ఉద్యమం చేసింది. ఆంధ్రుల ద్రోహులను లేకపోతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోపిడీదారులను కదా ఆయన అభివర్ణించింది. ఇవాళ తాజాగా ఏం మారిపోతుంది? ఈ రోజు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం ఒక అధికారం ఒకటే ప్రామాణికంగా కనపడుతుంది తప్ప నీ దగ్గర విశాల దృక్పథం ఎక్కడుంది? ఈ యొక్క దేశంలో నువ్వు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది విద్వేషాలతో కూడినటువంటి ప్రసంగాలతో తప్ప దూరాలోచనలు ఎక్కడ చేయలేదు. దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇటువంటి పరిస్థితి ఎక్కడ దాపరించలేదు. ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే ఈతని యొక్క మనస్తత్వము, ఆలోచన విధానము, పరిపాలనా దక్షత అన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాడు.